గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుండా శివప్రసాద్ కృష్ణపాలెం గ్రామంలో సుమారుగా 50 మంది వృద్ధులకు బియ్యం పంచిపెట్టారు. కరోనా వైరస్ ప్రజలకు సోకి ఇబ్బందులు పడుతున్న సమయంలో అనేక సేవలు అందించిన ఘనత జ్యోతల చంటిబాబుకే దక్కిందని శివప్రసాద్ తెలిపారు. రైస్ పంచిపెట్టే కార్యక్రమం అయితే చేసాం. అదే విధంగా మా చంటిబాబు గారు ఈ కరోనా లాక్డౌన్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో ఈ కరోనా పేషెంట్లకు ఎవరైతే కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో వారికి అనేవి పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా వీరా ఫౌండేషన్ ద్వారా లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆయన రోజుకు సుమారుగా 300 మందికి వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటు. నగరీజన్ కిరణ్ కుమార్, మాది గోకవరం మండలం కృష్ణపాలెం పంచాయతీ సంజయనగర్ గ్రామం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారి జ్యోతుల చంటిబాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాం అండి. దానిలో భాగంగా మా పంచాయతీ యువ నాయకులైన గుండా శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 మందికి 5 కేజీలు చొప్పున బియ్యం వయోవృద్ధులకు పంచిపెట్టడం జరిగిందండి. ఈరోజు ఒక సంతోషకరమైన రోజండి, ఎందుకంటే జ్యోతుల చంటిబాబు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి మా పంచాయతీ యొక్క అభివృద్ధిని పరచడంలో ఆయన చాలా ఒక గొప్పగా కృషి చేస్తున్నారండి. ఆయన జన్మదినం ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు సేవా కార్యక్రమాలు ఈరోజు మొదలు కాదండి, లాక్డౌన్ మొదటి నుంచి కూడా గుండా శివప్రసాద్ గారు ప్రతిరోజు కూడా అడిగిన వారికి కాదనకుండా చే